నమః శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. జయతు జయతు గోదా విష్ణుచిత్తాత్మజేయం. జయతు జయతు దేవీ రంగనాథస్య పత్ని. జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థ సూక్తిః. జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా. నమో కృష్ణ సమాహ్వాయ. శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ ప్రథమ ప్రయత్నంగా మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి కృష్ణకుమారిని మనసారా అభినందిస్తున్నాను. మంచి రోజు, హయగ్రీవ జయంతి, విద్యాధిదేవత అయినటువంటి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా పొందేటటువంటి ఒక సదవకాశంగా దీన్ని స్వీకరించారు. చక్కగా తమకి తమ శక్తికి తగినట్లుగా విషయాన్ని అందించారు. ప్రథమ ప్రయత్నం కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి లోటు ఎంచడానికి లేదు. విషయాన్ని అవగాహన చేసుకున్నారు, దాన్ని పొందికగా కూర్చుకున్నారు, అందంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. పాసుర అనుసంధానం ఇంకొంచెం బాగా చెయ్యాలి, అందులో దోషాలున్నాయి. మామాలై మామలై అన్నారు. మాలై అన్నదానికి మామలై అనడానికి తేడాలు, అర్థంలో కూడా తేడాలు మారిపోతాయి. మాలై అనేదే మణం, మాలై అనేదే మనం ఇందులో పాసురంలో, అలాగే చిన్న చిన్న దోషాలు పాసుర అనుసంధానంలో కనపడ్డాయి. అందుకని పాసురాన్ని మరికొంచెం మంచిగా అభ్యాసం చెయ్యాలి అని ప్రధానంగా సూచన చేస్తున్నాను. విషయాన్ని వివరించడంలో ఏ రకమైనటువంటి స్ఖాళిత్యము లేదు. చెప్పుకున్నటువంటి విషయాలను అన్నింటినీ చక్కగా మళ్ళీ సంగ్రహించి సంక్షిప్త మధురంగా మన ముందర ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మనకి చక్కటి సామర్థ్యం ఏర్పడుతుంది. అభిరుచితో ఆదరంతో మాటని మన్నించి మంచి రోజున మంచి ప్రయత్నం చేసిన కృష్ణకుమారికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. రామానుజ అనుగ్రహంతో సంప్రదాయ గ్రంథ అధ్యయన లాభాన్ని పొంది ఆ గ్రంథంలో ఉండేటటువంటి మంచి విషయాలని 10 మందికి పంచగలిగేటటువంటి భాగ్యవతి కావాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. గోష్ఠి వారికి అందరికీ కూడా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. హయగ్రీవ జయంతి సందర్భంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండాలి అని ప్రధానంగా ముందుగా ప్రార్థన చేసుకుంటూ మన వ్యాసంగాన్ని చేసుకుందాం. ఇవాళ మనం హయగ్రీవ స్వామికి సమర్పించేటటువంటి తాంబూలం ఈ వ్యాసంగమే కనుక ఇవాళ కాస్త సరదాలు సంతోషాలు ఉన్నా ఈ రోజుని మాత్రం మనం సార్థకం చేసుకోవాలని ఈ వ్యాసంగంలో అన్వయిస్తున్నాం. శ్రద్ధగా అన్వయిస్తున్న వాళ్ళందరినీ మనసారా
అభినందిస్తున్నాను. హాయిగా అమ్మ అనుగ్రహాన్ని పొందుదా, కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములం అవుతూ ముందుకి సాగుదాం. అల్లినాళ్ తామరమేలారణంగి నింతుణవి మల్లినాడాండమడమయిల్ మెల్లియలాళ్ ஆயர்குலவேந்தநாகத்தாள் தென் புதுவை வேயற்பயந்த விளக்கு கோலச்சுரி செங்கை மாயன் செவ்வாயின் குணம் வினவும் சீலத்தினல் தென் திருமல்லி நாடி செழுங்குழல் மேல் மாலத்துடை தென்னரங்கற்கேயுமதிப்புடைய சோலை கிளியவள் தூய நற்பாதம் துணை நமக்கே. மனம் இப்படே அலவாட்டு படம் கோசம் ரெண்டு தனியன்லே அனுசந்தானம் செய்யணும். சாதாரணங்க ரெண்டோ தனைய అనుసంధానం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఈ మిషగా మనం అనుసంధానం చేసుకుంటే అందులో మంచి విషయం అర్థం అందులో ఉంది కాబట్టి ఆ తనయం మనకి అలవాటు పడుతుంది. కనుక ఈ వారణమాయనని చెప్పుకున్న నాళ్ళు రెండు తనయంలని మనం అనుసంధానం చేసుకుందాం. వారణమాయిరం సోషవలం సైదు నారణ నంబి నడక్కిన్నానెన్నెదిర్ పూర్ణ పుర్కుడం వైత్తుపురమెంగో తోరణం నాటక్కనాకండేన్ తోషీనాన్ நாளை வதுவை மனமென்னு நாளிட்டு பாளை கமுகு பரிசுடை பந்தற்கே கோளரி மாதவன் கோவிந்தனென்பான் ஓர் காளை புகுத கனாக்கண்டேன் தோழினான் இந்திரன் உள்ளிட்ட தேவர் குழாமெல்லாம் வந்திருந்தென்னை மகள் பேசி மந்திரித்து மந்திர கோடி உடுத்தி மணமாலை அந்தரி சூட்ட கனாக்கண்டேன் தோழினான். మూడు పాసురాల్లో అర్థ విశేషాలని మనం తెలుసుకుంటూ ఇవాళ నాలుగవ పాసురంలో ఉండేటటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. ప్రతి పాసురంలోనూ వ్యాఖ్యానంలో మనకి శ్రీరామాయణంలో ఉండేటటువంటి ఒక శ్లోక పాదం కానీ ఒక సన్నివేశాన్ని కానీ పెరియవాచ్యాంబిళ్ళే ఉదాహరిస్తూ వస్తున్నారు. అలా మనం రామాయణంలో ఉండేటటువంటి కొన్ని అంశాలని ఈ రకంగా జ్ఞాపకం పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం రివిజన్లా చేసుకుందాం. ఇంతకుముందు మనం పదాలు గుర్తించటం, క్రియలు గుర్తించటం, అర్థాలు తెలుసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు పది పాసురాలే కాబట్టి ఎప్పటికీ కూడా వారణమాయణం చదివినప్పుడల్లా మనకి మళ్ళీ ఈ రామాయణంలో ఉండే సన్నివేశాలు కూడా జ్ఞాపకం వచ్చేటట్లుగా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకని తక్కువ శ్లోక పాసురాలే అయినాయి కాబట్టి మూడింటిలోనూ ఎక్కడెక్కడ ఏ ఏ సన్నివేశాలు మనకి ఉదాహరణగా చెప్పబడ్డాయి అనే దాన్ని ఒక్కసారి మనం రివిజన్ చేసుకుంటూ ఈనాటి పాసురాన్ని ప్రారంభం చేసుకుందాం. మొదటి పాసురంలో స్నేహధర్మం అనేది మనకి చెప్పబడింది. అది ఆ స్నేహధర్మాన్ని ఉదహరిస్తూ మనకి కిష్కింధకాండలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనకు ఉదాహరణగా ఇచ్చారు. అర్థంతో ఉన్న పుస్తకం ఉంటే మీ దగ్గర ఉంటాయి, లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. అందులో రామ సుగ్రీవ సఖ్యాన్ని గురించి చెప్తూ ఉండేటటువంటి ఒక సన్నివేశం మనకి వ్యాఖ్యానంలో ఇవ్వబడింది. త్వం వయస్యో హి మే హృద్యో హి ఏకం దుఃఖం సుఖంచనౌ సుగ్రీవం రాఘవో వాక్యం ఇత్యువాచ ప్రహృష్టవత్ అనేది అక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు, ఉదాహరణ సన్నివేశం ఇచ్చారు. ఇది కిష్కింధకాండలో రామ సుగ్రీవ సఖ్యం సందర్భంలో చెప్పబడినటువంటి సన్నివేశం. రాముడు అన్నటువంటి మాట అంటే వారణమాయిరంలో రామాయణ సన్నివేశం మనకి మొదటి పాసురంలో ఎక్కడా అంటే రామ సుగ్రీవ సఖ్యం గురించి చెప్పినప్పుడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ఏకం దుఃఖం సుఖం చ నవ్ అన్న మాట దగ్గర రామసుగ్రీవులకైతే దుఃఖం ఒకటే వచ్చింది, వాళ్ళకి సుఖ దుఃఖాలు ఒకటే అవుతాయి స్నేహితులకి అనే మాటని మనకి ఇక్కడ హైలైట్ చేస్తూ దీన్ని ఉదాహరణగా ఇచ్చారు. దుఃఖము పంచుకుంటారు, సుఖాన్ని పంచుకుంటారు కాబట్టి ఇక్కడ స్నేహితులుగా తన స్నేహితులందరికీ కూడా ఏనుగులను ఏర్పాటు చేశాడు కనుక వారణమాయిరం అని మనం అక్కడ ఆ సన్నివేశాన్ని సమన్వయం చేసుకుంటాం. రామసుగ్రీవ సఖ్యం దగ్గర మనకి ఇంకా మంచిగా సన్నివేశాన్ని మనం రాముడు సుగ్రీవుణ్ణి చివరి వరకు కూడా తనతో సమానంగానే చూశాడు అనే సన్నివేశం మనకి పట్టాభిషేక సర్గలో కూడా కనిపిస్తుంది. తను తనతో పాటు సమానంగా ఉండేటటువంటి ఒక ఊరేగింపులో సుగ్రీవుణ్ణి తన వెనకనే తనతో పాటే ఉంచుకున్నాడు,
తన భవనాన్నే సుగ్రీవుడికి ఏర్పాటు చేశాడు అనే విషయం మనకి పట్టాభిషేక సర్గలో కూడా కనిపిస్తుంది. ఇది మొదటి పాసురంలో రామాయణ సన్నివేశం మనకి ఉదాహరణగా వ్యాఖ్యానంలో చెప్పారు. ఇక రెండవ పాసురంలో మనకి కోళరి అనేటటువంటి ఒక పదం దగ్గర రామాయణంలో ఒక అంశాన్ని ఉదాహరించారు. అంతేకాకుండా నాళై వధువై మనం రేపటికి వివాహము అని చెప్పేటప్పటికీ ఆలస్యము కాదు మరీ వెంటనే కాదు అన్న చోట ఒక ఉదాహరణని మనం చెప్పుకున్నాం. ఆ నాళై వధువై మనం అన్న చోట మనం చెప్పుకున్న ఉదాహరణ అది యుద్ధకాండలో చివరిది అని. ఇప్పుడు గుర్తొచ్చుంటుంది మీకు యుద్ధకాండలో 116వ సర్గలో రామ విజయ వార్తని హనుమంతుడు అమ్మవారికి వినిపించినటువంటి సన్నివేశం. అంటే రెండవ పాసురంలో యుద్ధకాండలోది ప్రధానంగా మనకి వ్యాఖ్యానంలో చెప్పారు. ఆనందం ఎక్కువైతే స్తబ్దత ఏర్పడుతుంది అనే దానికి ఉదాహరణగా ఆ సన్నివేశాన్ని మనకి చెప్పారు. అంటే మనం ఏది చెప్పారు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోవడం కాదు, దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి పాసురంలో విషయానికి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొదటి పాసురంలో అయితే స్నేహధర్మాన్ని గురించి చెప్పినప్పుడు, రెండవ పాసురంలో అయితే ఆనందం వస్తే స్తబ్దత ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని వివరణ చేసినప్పుడు మనకి రామాయణంలో అంశాన్ని చెప్పారు. అలాగే కోళరి, హరి అంటే సింహం అనుకున్నాం, కోల్ అంటే బలం కలిగిన అని అనుకున్నాం, లేదా తేజస్సు అని, కోల్ అంటే కాంతి అని అర్థం, బలం అని అర్థం, రెండు అర్థాలు ఉన్నాయి. కోళరి అంటే కాంతి కలిగిన సింహము, తేజవంతమైన సింహము అనుకోవచ్చు, బలం కలిగినటువంటి సింహము. దానికి బలం కలిగిన వాడు ఈయన అని చెప్పడానికి ఆయన శ్రీమన్నారాయణుడు, శ్రీ విశిష్టుడు అని చెప్తూ మారీచుని మాటని మనకి ఉదాహరణగా చెప్పారు. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ అనేటటువంటి మాట. అంటే సీతమ్మను వివాహం చేసుకున్న తర్వాత ఆయన తేజస్సు అతిశయించింది అని చెప్పడానికి కోళరి దగ్గర మనకి ఈ శ్లోక పాదాన్ని ఉదాహరించారు. ఈ శ్లోక పాదం ఎక్కడిది, ఏ కాండలోది, ఎవరు చెప్పినటువంటి మాట అంటే ఇది బాగా వింటూ ఉంటాము, మారీచుడు చెప్పినటువంటి మాట. ఎవరికి, రావణాసురుడికి చెప్పినటువంటి మాట. వెళ్ళి ఆ సీతమ్మను అపహరిద్దామనేటటువంటి ఆలోచన కోసం స్నేహితుడి దగ్గరికి వస్తే అలా మంచిది కాదు, రాముణ్ణి గెలవడం చాలా కష్టము అంటూ చెప్పాడు. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ అనేటటువంటి సన్నివేశం కూడా మనకి అందులో చెప్పబడింది. అంటే అరణ్య కాండలో ఇప్పటికి మనకి ఎన్ని కాండలు వచ్చాయి, మొదటిది కిష్కింధ కాండ, రెండవది యుద్ధకాండ, అందులోనే మళ్ళీ ఇప్పుడు అరణ్యకాండలో సన్నివేశం కూడా మనకి ఉదాహరణగా చెప్పారు. ఇక నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నది రామాయణంలో ఉండే ఒక సన్నివేశాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్నది అరణ్యకాండలో ఉండేటటువంటి సన్నివేశమే, కానీ మనకి ఇక్కడ శ్లోక పాదం ఉన్నది వేరే ఒక పాదాన్ని, శ్లోకాన్ని మనకి వ్యాఖ్యానంలో చూపిస్తున్నారు. అది మనం చెప్పుకున్న ఇప్పుడు చక్కగా కృష్ణకుమారి దాన్ని కూడా మననంలో కలిపి చెప్పారు కదా. శరభంగుని ఆశ్రమం దగ్గర ఇంద్రుడు రాముడు కూడా ఎదురుపడ్డ ఒకరినొకరు కలవకుండా ఉండడం అనే సన్నివేశాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. అరణ్యకాండ ప్రారంభంలో 5వ సర్గలు అని అనుకున్నాము. దేవేంద్రాదులు వచ్చారు అని ఇక్కడ అంటూ ఉంటే కృష్ణుడు కనుక వచ్చారు, రాముడైతే కలిసి ఉండేటటువంటి అవకాశం లేదు అని మనకి అది వ్యాఖ్యానంలో మనకి స్పష్టంగా చెప్తారు. కానీ శ్లోక పాదం మనకి ఇచ్చినది ఏది అనంటే ఆత్మానం మానుషం మన్యే అనేటటువంటి దాన్ని ఇచ్చారు. ఇది యుద్ధకాండలోది. అంటే రాముడు ఎప్పుడూ కూడా దైవత్వాన్ని ప్రకటించలేదు కనుక దేవతలు ఎవరూ కూడా ఆ దైవత్వానికి భంగం ప్రకటింపబడేటట్లుగా ప్రవర్తించలేదు అని చెప్పడం కోసం. ఇది యుద్ధకాండలోది. ఎప్పుడు, రావణ విజయం జరిగిన తర్వాత దేవతలందరూ వచ్చి రామచంద్ర స్వామిని ప్రశంసిస్తే రాముడు చెప్పినటువంటి మాట. అంటే దేవతలందరూ అప్పటి వరకు ఆయన కంట పడలేదు అనడానికి ఈ శ్లోక పాదాన్ని మనకు ఉదాహరణగా ఇస్తూ రాముడు కూడా దేవత్వాన్ని ప్రకటించుకోలేదు అని చెప్పారు. ఇక్కడ మనం రెండింటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత దేవేంద్రుడు వచ్చాడు, కనపడ్డాడు శరభంగాశ్రమంలో, కానీ కాలు కింద మోపకుండానే వెళ్ళిపోయాడు. చివరిలో రావణవధ అయిన తర్వాత చూస్తాను అని అన్నాడు అనే దాన్ని పర్యవాచాంబళ్ళే వ్యాఖ్యానంలో స్పష్టంగా ఇస్తారు. కాబట్టి
మూడవ పాసురంలో మనకి అరణ్యకాండలో సన్నివేశము, యుద్ధకాండలో సన్నివేశము కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు అని అనుకుందో. ఎక్కడా అంటే ఇందిరనుళ్ళిట్ట దేవర్కుష అన్న చోట దేవతలందరూ రావడం అన్నదానికి ఇక్కడ చెప్పారు. అయితే ఆత్మానం మానుషం మన్యే అని రామచంద్రుడు తనని మానవ మాతృనిగానే ఎలా భావించాడో, శ్రీకృష్ణ పరమాత్మ కూడా తాను మిగిలిన వారందరికీ బంధువుని, యాదవుణ్ణి అని అనుకుంటాడు. అహం వో బాంధవో జాతః, అది మనకి కృష్ణుడు కూడా అలాగే కలిసిపోయాడు, తాను కూడా వాళ్లల్లో ఒకడుగానే ఉన్నాడు. కాని మరి అదెందుకు ఇక్కడ ఉదాహరణగా చెప్పటం లేదు అననంటే, అలా అన్నాడు కానీ నిజానికి శ్రీకృష్ణ అవతారంలో ఆన్ ఆఫ్ అంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఇప్పుడు మనం వాడుతూ ఉంటాం చూసారా, అలాగా శ్రీకృష్ణుని ఆ పరాత్పరత్వం అనేది ఆన్ అండ్ ఆఫ్ గా ఉండేది అనమాట. ఒక్కొక్కసారి ఆన్లో ఉండేది, ఒక్కొక్కసారి ఆఫ్లో ఉండేది. ఇది కృష్ణావతారం అంతటా మనకి కనిపిస్తుంది, అది మనకి సందేహం అక్కర్లేదు. కాబట్టి దేవత్వము అసలు పుడుతూనే ఆయన శ్రీమన్నారాయణుడు అని అంగీకరించిన తర్వాతే ఉపసంహరించుకున్నాడు, చతుర ఆయుధాలతోటి చతుర్భుజాలతోటి అవతరించాడు అని అంటారు. కాబట్టి అహం వో బాంధవో జాతః కాకుండా ఇక్కడ ప్రతి సన్నివేశంలోనూ ఇంద్రాదులందరూ రావడం అనేదాన్ని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. చమత్కారంగా ఆనంద మందాకినిలో లీలాసుకులు అందించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో, ఆ కర్ణామృతంలో ఉండేటటువంటి సన్నివేశాలను ఆధారంగా చేసుకుని మహానుభావులు పరమాచార్యులు గోపాలాచార్య స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి భావనలని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. అలాగే నిన్న ఇందాక కృష్ణకుమారి గారు మననం చేసినప్పుడు భూతూరవములు అనే మాటని కూడా చక్కగా మళ్ళీ మననం చేశారు. చూడండి, ఈ అనుకరించి ఆ మాటలను అంటూ ఉంటే ఇవాళ మనం ఒకసారి చెప్తే అవలా మన మనసులో మళ్ళీ కదులుతూ ఉంటాయి. నిన్న మనం శంభో స్వాగతం ఆస్యతాం అనేటటువంటి కృష్ణ కర్ణామృతంలో శ్లోకాన్ని వివరణ చేసుకుంటూ ఆ తల్లి యశోదమ్మ దిష్టి తీసింది, థూ థూ రవాహ అంటూ థూ థూ కృతం పాతు నహ అంటారు. అలా తల్లి దిష్టి తీసి థూ థూ అంటూ ఉండేటటువంటి ఆ రవమే మనని రక్షించుగాక అంటారు. అలాగే ఇవి అనుకరణ ధ్వను అనుకరణాలు అనమాట. థూ థూ అనేది నిజంగా ఒక శబ్దం కాదు, ఆ తల్లి చేసినటువంటి ఒక దిష్టి పరిహారం, అది మనని రక్షించుగాక అంటారు. అలా కృష్ణావతారంలో ఈ దేవేంద్రాదులందరూ కూడా ఎంత తరచుగా శ్రీకృష్ణ దర్శనం కోసం వస్తూ ఉండేవారు, కృష్ణుణ్ణి చూడకుండా వాళ్ళు ఉండలేకపోయేవారు అనడానికి మానంద మందాకినిలో కూడా మరొక ధ్వన్యనుకరణ శబ్దంతో అవి మనని రక్షించుగాక అంటారు. చాలా ఉన్నాయి, నిన్న సమయం అయిపోయింది కాబట్టి మనం చెప్పుకోలేదు. ఇందిరనుళ్ళిట్ట దేవర్కుషామెల్లా అంటేనట, శ్రీకృష్ణుణ్ణి వదలలేక మనం పశువుల కొట్టాల దగ్గర కాపలా కాస్తూ ఉంటారు అని అనుకుంటున్నాము. శ్రీకృష్ణుడికి నమస్కారం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆశతో ప్రేమతో వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నవాళ్ళు అలా వస్తారు అనడానికి ఒక అందమైన సన్నివేశం అనమాట. అంటే ఇంద్రుడు ఇంద్రుడిగా కాకుండా మరొక రూపంలో వచ్చాడనుకోండి పర్వాలేదు, అది ఇంద్రుడు కూడా గోపాల వేషం వేసుకుని వచ్చాడనుకోండి, అమరులు కదా, కామరూపులు, ఏ రూపాన్నైనా ధరించగలుగుతారు వాళ్ళు, అప్పుడైతే ఇబ్బంది ఉండదు. కానీ ఇంద్ర బ్రహ్మరుద్రేంద్రాదులందరూ కూడా ఎలా వచ్చేవారట అంటే వాళ్ల వాళ్ల వేషాలతోటే వచ్చేవారు. ఇప్పుడు ఎక్కడైనా మనం షూటింగ్కి వెళ్ళి ఆ వేషం వేసుకుని ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత అదే వేషంతో బజార్లో కానీ బస్సులో కానీ రైల్లో కానీ తిరుగుతూ ఉన్నాం అనుకోండి మనుషుల్ని వింతగా చూస్తారు. కానీ వాళ్ళు పాపం వేషం కాదు, వాళ్ళ రూపమే అది, వాళ్ళ స్వభావమే అది. అలా వాళ్ళు వచ్చేవారట శ్రీకృష్ణుడు గోవులని కాచుకుంటూ ఉంటే, అలా వాళ్ళు వచ్చి శ్రీకృష్ణుడికి ప్రణామాలు చెయ్యాలనేసి ఆ ఆవుల మంద మధ్యలోకి వచ్చేవారట. ఆ ఆవుల మందని దాటుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళ ప్రయత్నం అనమాట. అలా వస్తూ ఉంటే ఈ గోవులన్నీ కూడా బెదిరిపోతూ ఉండేవిట. ఎందుకు బెదిరిపోతున్నాయి అంటే వాళ్ళ రూపాలు తద్వ్యాఘ్రాజిన భూషణ అంబరములని చూసి, బ్రహ్మగారు ఎలా ఉంటారు చెప్పండి, నాలుగు ముఖాలతో ఉంటారు, అలాగే వ్యాఘ్రాజనాన్ని కట్టుకుని ఉంటాడు ఆ ఈశ్వరుడు, తోలు పులితోలు కట్టుకొని
ఉంటాడు. ఇలాంటివన్నీ పట్టుకొని వాళ్ళు వస్తూ ఉంటే గోవులు బెదిరిపోతున్నాయి, ఆవులకి బెదిరి వస్తుంది. ఆ బెదిరిపోయి అటు ఇటు చెల్లా చెదరైపోతున్నాయట. ఇది చూసి గోపాలకులకి కోపం వచ్చిందిట. ఎవరి ఆవుల మందని ఇలా చెదరగొడుతున్నారు, ఎవరి వల్ల ఇలా జరుగుతోంది అని చూసారట. వాళ్ళు చూసేసరికి వేటిని చూసి ఎవరిని చూసి బెదిరిపోతున్నాయో చూసారట. ఈ మనుషులు, ఈ దేవతలు, ఈ బ్రహ్మరుద్రాది దేవతల యొక్క ఆ రూపాలను చూసి అవి బెదిరిపోతుంటే అస్సలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ గోపాలకులందరూ కర్రలు తీసుకుని గోవుల్ని కాదు ఆ దేవతలని తోలుతున్నారట. హి 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 అని అదర కొడుతున్నారు అంటారు. హి హి రవాస్యో ముదే అంటారు. అంటే పొండి 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 హై 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 అని అలాగా తోలుతారు కదా. అలా గోవుల్ని తోలడానికి అలవాటు పడినటువంటి శబ్దమే ఇప్పుడు ఈ దేవతలని కూడా తోలడానికి, వెళ్ళగొట్టడానికి గోపాలకులు చేస్తున్నారట. అలాంటి హీ హీ రవాస్యు ముదే అంటారు. అలా గోపకులు చేస్తూ ఉండేటటువంటి హీ హీ ధ్వనులు మనకి సంతోషమును కలిగించుగాక, మనకి మంచిని కలిగించుగాక అని భావన చేస్తారు. అంటే శ్రీకృష్ణ అనుభవం అంటే అంత అద్భుతంగా ఉంటుంది. దేవతలందరూ ఆయన ఇక్కడ ఉన్నప్పుడే వచ్చి ఎలా సేవించేవారు అనడానికి ఇదొక అందమైనటువంటి సన్నివేశం. అలా ఇప్పుడు పాపం అలాంటి ఇబ్బందులేమీ అక్కర్లేకుండా మన గోదమ్మ తల్లి చాలా మర్యాదస్థురాలు కదండి. మంచి తండ్రి ఇంట పుట్టింది, అందుకని ఎవరికి ఏ రకమైనటువంటి అమర్యాద కలగకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఉంది కనుక ఆ ఇంద్రాది దేవతలు ఎంత చక్కగా ఈ వివాహ కార్యంలో అన్వయిస్తున్నారో దాన్ని అందంగా నిన్నటి పాసరంలో చెప్పింది. ఇందులో మనం గ్రహించాల్సినది ఏది అంటే వందు ఇరుందు అన్నమాట. ఇందులో ప్రధానంగా మనం గ్రహిద్దాం. ఎక్కడ అన్వయం చేసుకుందాం? మనకి అన్వయం చేసుకుందాం. ఎలా అన్వయం చేసుకుందాం అంటే ఎవరినైనా, ఎవరి ఆనందంలోనైనా లేదా ఎవరి కార్యంలోనైనా మనం పాలు పంచుకోవాలి అని అన్నప్పుడు వాళ్ళ పట్ల మనం ఆదరంతో వెళ్ళాలి, ఇష్టంతో వెళ్ళాలి. సంకోచంతో కానీ అయిష్టంతో కానీ అన్యమనస్కులమై కానీ వెళ్ళడం కాదు. ఇష్టంగా వెళ్ళాలి, ఉత్సాహంగా వెళ్ళాలి, ఆనందంగా వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళని కూడా ఎలా మొదటి నుంచి చివరి వరకు అందులో అన్వయించేటట్లుగా ఉండాలి. అందుకే వందు అని ఒక పదం రాశారు, ఇరుందు అని ఇంకొక మాటని రాస్తున్నారు. ఇది మనం ఎక్కడికి అన్వయం చేసుకుందాం అంటే ఏవో హడావిడిగా మనం చాలా కార్యక్రమాలు మూడేళ్లలోనూ చేసేసుకున్నాం. ఇక మీదట కాస్త ఊపిరి తీసుకుని మనం ఏడాదికి కనీసం ఒక కార్యక్రమమైనా ఆనందమయంగా చేసుకోవాలి అని నిశ్చయంలో ఉన్నాం. అలాంటప్పుడు మనం ఆ కార్యక్రమంలో మనమందరం తప్పకుండా అన్వయించాలి అనేటటువంటి ఒక ఇష్టాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. వందు. ఇప్పుడు ఇక్కడ వివాహం జరుగుతున్నది గోదాదేవికి శ్రీకృష్ణుడికి. ఈ దేవేంద్రాదులకి ఏం పనండి, మాకేం పనండి అని అనుకోలేదు. వాళ్ళు ఇష్టంగా ఆ శుభకార్యంలో పాల్గొన్నారు. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఇరుందు అంటారు. అంటే మనం మొదటి నుంచి చివరి వరకు కూడా ఉండాలి. వెళ్ళేమంటే వెళ్ళాం, వచ్చేమంటే వచ్చాం. అందరి మీద మనం మన బాధ్యతలని నెట్టేసేమో అన్నట్లుగా కాకుండా ఏది ప్రధానమో దాంట్లో మనం అన్వయించే వాళ్ళం కావాలి. అది మనకి నేర్పిస్తున్నారు ఎవరు అంటే ఈ దేవేంద్రాదులు అనేదాన్ని మనం తెలుసుకుంటూ, అలాగే పరస్పర సంబంధాలు ఆ ఆడపిల్లకి కాబోయేటటువంటి పెళ్లి కుమార్తెకి ఉండేటటువంటి సంబంధాన్ని అందంగా వివరించారు అందరి అని దుర్గాదేవి యొక్క ప్రాధాన్యాన్ని మనకి వెనకటి శ్లోకంలో, వెనకటి పాసురంలో తెలియచేశారు అని తెలుసుకుంటూ ఇప్పుడు నాలుగవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మన అదృష్టం కొద్దీ ఇవాళ ఈ పాసురంలో చెప్పబోయేటటువంటి అంశం రక్షాబంధనమే అవడం అనమాట. ఇది కాకతాళి. నిజానికి మనం 2 రోజులు సెలవు తీసుకుని ఉండకపోతే ఇవాళకి ఈ రక్షాబంధనం వచ్చి ఉండేది కాదు. ఈ రక్షాబంధనం అని అనుకుని మనం సెలవు తీసుకోలేదు, కానీ అది అనుకోకుండా మనకి కలిసి వచ్చింది. చూసారా, ఇది భగవద్ అనుగ్రహానికి నిదర్శనం. ఇవాళ వివాహ కంకణ ధారణ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూడా చెయ్యబోతున్నారు. ఆ సన్నివేశాన్ని మనకి ఇందులో చెప్తారు. అలాగే కంకణ ధారణ అని అంటారు. ఆ కంకణానికి ప్రతిసరం అని కూడా అంటారు. ప్రతిసర బంధనం అని అనుకోవచ్చు, లేదా రక్షా కంకణ ధారణ
అని మనం పెట్టుకోవచ్చు. కంకణ ధారణము, లేదా మనం మామూలుగా వ్యవహారంలో అయితే తోరం కట్టుకోవడం, తోరం కట్టుకోవడం అని అని అంటూ ఉంటారు కదా. ఏదైనా ఒక మంచి వైదికమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకోవాలి అంటే, దైవికమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకోవాలి అంటే, ఇంకే రకమైనటువంటి మైల మనకి అంటకుండా ఉండడం కోసం కంకణాన్ని ధరిస్తాము. అలాంటి కంకణాలే తమకి ధరింప చెయ్యాలి అని గోదామవారు కూడా కోరుకుంటుంది. కూడారై వెల్లుం సీర్ అనే పాసనంలో చూడగమే తోళ్వళయే తోడే సెవిప్పూవే పాడగమే అని చెప్పడంలో మనకి కాలికి బంధనం అలంకారం కావాలంటుంది, చేతికి అలంకారం కావాలి అని అంటుంది. అదే రక్షాబంధనం అని అని అంటారు. ఆ రక్షాబంధనం ఏమిటో స్వాపదేశార్థంలో కూడా మనకి చెప్తారు. భగవంతుడికి తప్ప మరొకరికి నేను చెందినవాడను కాను అనేటటువంటి నిశ్చయాన్ని కలిగి ఉండడం. ఈ సన్నివేశం చాలా అందంగా ఉంటుంది. ముందు స్పాసరం ప్రతిపదార్థం తెలుసుకుందాం. నాత్తిశై తీర్థం కొనర్ందు నని నల్గి పార్పన చిట్టర్గర్ పల్లారెడు చేతి పూపునై కన్ని పునిదను పునిదనోడెందన్నై కాపు నాన్ కట్ట కనాకండేన్ తోషి నాన్. పాసరంలో నాలుగో పాదం మన అర్థమే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనాకండేన్ తోషి నాన్. ఇక అవాంతర క్రియలు ఏవే ఉన్నాయి అంటే, కట్ట అనేది కూడా ఒక క్రియాపదం. అవాంతర క్రియ కట్టగా అనర్థం అన్నమాట, బంధన చెయ్యగా అనర్థం. అలాగే ఎడుత్తు ఏత్తి అని రెండు పదాలు ఉన్నాయి చూడండి. ఏత్తి అనేది ప్రధానంగా తీసుకుందాము. ఎడుత్తు అనేది కూడా, దానికి ఎడుత్తు అనేది విశేషణంగాను తీసుకోవచ్చు, విడిగాను మనం తీసుకోవచ్చు. గట్టిగా అనర్థం ఎడుత్తు అంటేను. ఏత్తి అంటే స్తుతించి. ఏత్తుగై అనే పదం మనకి ఎక్కువసార్లే వస్తుంది పాసురాలలో, అర్థం మనకి తెలిసింది. అలాగే నల్హి అనేది కూడా ఒక క్రియాపదం. నల్గి అంటే జల్లి అని అర్థం మనం ఇక్కడ తీసుకోవాలి. నల్గి అంటే అనుగ్రహించి అని అర్థం, చేర్చి అని అర్థం అన్నమాట మామూలుగా క్రియాపదానికి. అలాగే అంతే, ఇవి అవాంతర క్రియలుగా మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. నిన్నటి పాసురంలో మనకి ఆ భూలోకంలో కాకుండా దేవలోకంలో ఉండేటటువంటి దేవతానీకమంతా కనపడ్డారు ఇంద్రుడు మొదలుగా. ఇవాళ మనకి భూలోకంలో ఉండేటటువంటి దేవతాగణమంతా కనిపిస్తున్నారు. భూలోకంలో ఉంటే దేవతలు ఎలా అవుతారండి? ఆ పైలోకాలలో ఉన్న వాళ్ళని దేవతలు అంటాం, భూలోకంలో ఉన్న వాళ్ళని మానవులు అని అని అంటారు కదా. మరి భూలోకంలో దేవతలు ఉంటారా అంటే ఉంటారు. వాళ్ళే భూసురులు అని చెప్పబడతారు. సురులు అంటే దేవతలు, భూసురులు అంటే భూలోకంలో ఉండేటటువంటి దేవతలుగా చెప్పబడేది శ్రేష్టమైనటువంటి వైదికమైనటువంటి బ్రాహ్మణోత్తములు చెప్పబడతారు. ఇవాళ వారికి ప్రాధాన్యం ఈ పాసురంలో మనకి తెలియచేస్తుంది గోదమ్మ వారు. వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే నాల్ తిసై, ఏమి కష్టం ఉండదు, చాలా సులభమైన పదాలు. నాత్తిసై దాన్ని విడదీసుకుంటే నాల్ దిశై అని విడుతుంది అనమాట. అది సంధి, విడదీసుకుంటే నాల్ దిశై, నాలుగు దిక్కుల తీర్థం తీర్థమును కోణరందు. ఇది కూడా అవాంతర క్రియ, ఇందాక నేను చెప్పలేదు గుర్తుపెట్టుకోండి. కోణరందు అంటే కొండు అని అనమాట, అంటే గ్రహించి అంటే తీసుకొని అని అర్థం అనమాట. నాల్ నాలుగు, దిశై దిక్కుల ఉండేటటువంటి తీర్థం నీటిని కొనరందు, గ్రహించి అంటే తీసుకుని వచ్చి అని అర్థం. నాలుగు దిక్కులలో ఉండేటటువంటి తీర్థము అంటే నాలుగు సముద్రాలలో ఉండేటటువంటి తీర్థము, పుణ్యతీర్థము. ఇక్కడ జరిగేటటువంటి వివాహ వేడుకకి వాళ్ళు చేయవలసినటువంటి పవిత్రత ఏ జలంతో పవిత్రతని కలుగు చేస్తున్నారు అంటే నాల్ తిసై తీర్థం కొండు ద కొనరందు స్వీకరించి నని నల్గి. నని అంటే మంచిగా అంటే పూర్తిగా ఎక్కువగా, నల్గి అంటే అనుగ్రహించి. మనకి పాసురం నమ్మాళ్ళవార్ల పాసురం మీకు గుర్తుందో లేదో, నల్గుదిరో
నల్గీరో అని ఒక ప్రయోగం ఉంటుంది. నల్గై అంటే నల్గి అంటే ఇచ్చి అని అర్థం. ఇచ్చి అంటే చేర్చి, అనుగ్రహించి, నాకు కృప చేసి అని అంటారు. ఏదో మనం మామూలు మాటల్లో అమ్మ మీరు అండాళ్ళ తల్లిని కృప చేశారు అని అని అంటారు అనుకోండి, అంటే ఇచ్చారు అనే కదా దాని భావన. అలాగే ఇక్కడ నని నల్గి, చక్కగా దాన్ని చేర్చి అంటే ఆ సంప్రోక్షణ చేసి, అంతటా ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసి అని అర్థం. దీన్ని పుణ్యాహవచనం అని అని అంటారు కదా. మొత్తం మనకి అంత శుభ్రం చేసుకుని ఈ రోజు మంచి రోజు అగుగాక అని అని అంటారు. అలా ముందు అది చెయ్యడానికి ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రం కావాలి, ఆ వస్తువులన్నీ కూడా పవిత్రం కావాలి. అలాగా ఇంతకీ అలా చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే, తర్వాత పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏదో అర్థం తెలియనట్లుగా ఉంటుంది కానీ వికృతి, సంస్కృత పదానికి ఇది వికృతి అన్నమాట. పార్పణ చిట్టర్గల్ అంటున్నారు. ఇక్కడ పార్పణ అంటే ఏ పదానికి వికృతి ఇది అంటే, బ్రాహ్మణ అనే పదానికి పార్పణ అనేటటువంటి పదం వికృతి అని అనుకుందాం మనం. బ్రాహ్మణులు, బ్రహ్మ, బ్రాహ్మణ అనే పదం సంస్కృతంలో మనం వింటూ ఉంటాము. వాళ్ళకి బాకి బదులు పావే ఉంటుంది కనుక రకారం పెట్టి పార్పణ అంటే బ్రాహ్మణ అనేటటువంటి అర్థం మనకు అక్కడ వస్తుంది. బ్రహ్మ బ్రాహ్మణులైనటువంటి చిట్టర్గల్, చిట్టర్ అంటే శ్రేష్టర్ అనేటటువంటి పదానికి చిట్టర్ అనేది వికృతి. పార్పణ చిట్టర్గల్ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులు అయినటువంటి వారు. ఎంతమంది ఉన్నారు? పల్లార్, చాలా మంది ఉన్నారు. అనేక మంది భూసురులు, బ్రాహ్మణోత్తములు, శ్రేష్ఠులైన బ్రాహ్మణులు. చూసారా అండాళ్ళ తల్లి ఎంత అందంగా ప్రయోగిస్తోందో. ఆమె బ్రాహ్మణ కులంలో పుట్టింది. పెరియాళ్వార్, మన ఆళ్వార్లలో రకరకాలైనటువంటి కులాలలో ఆవిర్భవించినటువంటి మహనీయులు 18 ఆళ్వార్లలోనూ మనకు కనిపిస్తారు. అందులో బ్రాహ్మణ కుల సంజాతులైనటువంటి వారు మనకి పెరియాళ్వార్లు. ఆ పెరియాళ్వార్లకి పుట్టినటువంటి అమ్మాయి ఆండాళ్ళమ్మవారు. అంచేత ఇక్కడ బ్రాహ్మణులు అని అందనుకోండి, వెంటనే ఆ కులం యొక్క పక్షపాతం ఉందేమో అనేటటువంటి ఆలోచన మనకి కలుగుతుంది. అది కాకుండా ఇక్కడ బ్రాహ్మణులే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు లేకుండా ఈ వైదికమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించే వాళ్ళు మరొకరు ఉండరు కాబట్టి. ఎలాంటి వారికైనా సరే పంతులు గారు ఉండాల్సింది. ఆ పంతులు గారు అంటే బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడే కావాలి. అలా కామన్ గా ఎవరో ఒకరు పంతుల్ని పెట్టుకుని ఏదో కార్యక్రమం అయిపోయింది అని అనిపించుకోవడం కాదు ఇక్కడ ఈమె కంటున్న కలలో కలు జరుగుతూ ఉండేటటువంటి సన్నివేశం. ఎలాంటి వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు అంటే కులంలో పుట్టినంత మాత్రం చేత కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి, శ్రేష్ఠులు అంటోంది. ఆ శ్రేష్ఠత ఎక్కడా అంటే చక్కగా వేదాన్ని మంచిగా అభ్యసించి దాన్ని మళ్ళీ అనుసంధానం చెయ్యగలిగినటువంటి ఒక శక్తిమంతులైనటువంటి వారు కాబట్టే పార్పణ చిట్టర్గల్. ఇవాళ ఎన్నైనా డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం మనం, ఎంతైనా వివాహాలకి ఆర్భాటాలు చేసుకోగలుగుతున్నాం మనం, కానీ బాగా ప్రసిద్ధి పొందినటువంటి పంతులు గారికి మంత్రాలు రాకపోవచ్చు, మంచిగా మంత్రాలు వచ్చినటువంటి పంతులు గారు ప్రసిద్ధిని పొంది ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం బుక్ చేసుకోవాలి అంటే ప్రసిద్ధమైనటువంటి వాళ్ళని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాం అనుకోండి, వేషభాషలు, వేషం అయితే అద్భుతంగా ఉంటుంది కానీ భాష ఎలా ఉంటుందో నోరు విప్పితే మనకు తెలుస్తుంది. కానీ ఏదో ఆనవాయితీగా వస్తున్నారండి, మొదటి నుంచి మాకు వీళ్ళే అలవాటండి, వాళ్ళ నాన్నగారు అయితేనండి అద్భుతంగా చేయించేవారండి, వీళ్ళకైతే అండి పెద్దగా రాదండి, కానీ మరి మాకు వీళ్ళే అలవాటండి అని ఏవేవో ఏవేవో మనం చెప్తూ ఉంటాం. కానీ నిజానికి అక్కడ జరిగినటువంటి ఆ ప్రక్రియ ఫలవంతం కావాలి అంటే వేద మంత్రాలని స్పష్టంగా అద్భుతంగా అనుసంధానం చేయగలిగినటువంటి విలక్షణమైనటువంటి బ్రాహ్మణులు ఉండాలి. ఇక్కడ జరుగుతున్నది గోదాదేవి కళ్యాణం కదా, అందుకని విలక్షణులైనటువంటి బ్రాహ్మణులు ఒకరిద్దరు కాదు, పల్లార్
అంటోంది. అనేక మంది అంటే బ్రాహ్మణ గణమంతా చాలా మంది ఇక్కడ ఉన్నారు అనే దాన్ని స్పష్టం చెప్తూ, ఎడుత్తులెత చిట్టర్గల్ పల్లార్ ఎడుత్తేత్తి. ఈ పల్లార్ అనేది ఉంది అంటారు, లేదు అంటారు, కానీ అన్నిట్లోనూ మనకి కనిపిస్తుంది కాబట్టి మనకి ఆ పదాన్ని కూడా చేర్చుకునే చెప్పుకుందాం. ఇప్పుడు వాళ్ళు స్తుతి చేస్తున్నారు. అంటే ముందు కార్యక్రమం జరగాలి అంటే వైదిక స్వస్తి అని అంటారు. ముందు వేద స్వస్తి జరగాలి, తర్వాత కూడా వేద ఆశీర్వచనంతో పరిపూర్ణం కావాలి. ఆ వేద స్వస్తి వాచకం జరుగుతోందనమాట ఇక్కడ. ఎలాగా అంటే మనం ఏదైనా అనుసంధానం ఎలా చెయ్యాలో ఈ పదాలను బట్టి గ్రహించాలి. వందు ఇరుందు అనేది నిన్నటి పాసరంలో ఎలా గుర్తుపెట్టుకున్నామో ఇప్పుడు మనకు అన్వయం చేసుకోవాల్సిన మాట ఏది అంటే, ఎడుత్తు ఏత్తి. ఏది చదివినా, ఓ శ్లోకం చదువుతారనుకోండి, ఓ పాసరం చదువుతారనుకోండి, ఓ పద్యం చదువుతారనుకోండి, ఒక వాక్యం చదువుతారనుకోండి, ఓ గద్యం చదువుతారనుకోండి, మీలో మీరు సణుక్కోకండి. బయటికి రాకుండా పెదవులు కలుపుతూ పుస్తకం చూస్తూ చదువుకోకండి. అలా చదవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. నీరసం వస్తే మరి, ఇప్పుడు ఎక్కువసేపు పారాయణ చేసినప్పుడు నీరసం వచ్చిందనుకోండి, అప్పుడు ఆఖరి పర్యాయం మీరు కావాలంటే పెదవులు కలుపుతూ చదవండి. కానీ చాలా మందికి అలవాటు ఏమిటి అంటే ఎక్కడ తప్పులు వస్తాయో అని భయమో, అందరూ వింటారేమో అని భయమో, లేక సరిగ్గా రాదేమో అన్న సంకోచమో తెలియదు, కానీ గట్టిగా నోరు విప్పి చదవడం అనేది మాత్రం చెయ్యరు. కానీ ఎప్పుడైనా ఏదైనా ఎడుత్తు ఏత్తి చక్కగా ఉచ్చైశ్వరంతో చక్కగా స్తుతి చెయ్యాలి, అందంగా దాన్ని చదవాలి. వేద మంత్రాలని బ్రాహ్మణ శ్రేష్ఠులు గట్టిగా ఉచ్చైశ్వరంతో ఉచ్చరిస్తూ ఉంటే ఎంత ఇంపుగా వినిపిస్తుందో మరి వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ ఆ పందిట్లో ఆ పెళ్లి ఇంట్లో అలాంటి వేద స్వస్తి వినిపిస్తోంది. మనుషుల విలక్షణంగా కనిపిస్తున్నారు, వారి ఉచ్చారణ చాలా అద్భుతంగా వినిపిస్తోంది. సముదాయంగా వేదస్వస్తి అక్కడ ప్రతిధ్వనిస్తోంది అనమాట. అది కూడా ఆ ప్రాంతాన్ని వాళ్ళు చక్కగా పరిశుద్ధం చేశారు, తీసుకుని వచ్చారు, కుంభాలలో తీర్థాన్ని పెట్టి ఉంచారు, దాన్ని ఉంచి వేదస్వస్తి వాచకాన్ని పలుకుతున్నారు ఈ బ్రాహ్మణోత్తములు అందరూ కూడా. ఇప్పుడు ఇంకా కార్యక్రమం నెక్స్ట్ ఏంటి కార్యక్రమం, ఎందుకు ఈ వేదస్వస్తి జరుగుతోంది, ఏమిటండి ఇప్పుడు కార్యక్రమము అంటే కంకణ ధారణ కార్యక్రమం అండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ప్రక్రియలోకి వచ్చేసాం మనం అంతాను. ఇప్పుడు కంకణ ధారణ ఎవరికి చేయించాలి అంటే, నిన్న మనం పెళ్లి కూతుర్ని చూసేసాం, ఇవాళ పెళ్లి కొడుకుని చూడాలి. ఇవాళ ఏంటండి, మొదటి రోజే చూసాం, ఏనుగు మీదే కదా వచ్చాడు, స్నేహితులందరితో కలిసి ఫోటోలు కూడా దిగాడండి, ఓ చాలా బాగున్నాడని మనమందరం కదా పొగిడేము అని అనుకుంటే అవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు వస్తున్న పెళ్లి కొడుకుని చూడండి, ఎలా ఉన్నాడు ఈ పెళ్లి కొడుకు అంటే అనట, పూ పునై కన్నీ పునీదన్ అని చెప్తుంది గోధుమ. అంటే ఒక్కొక్క ఒక్కొక్క సన్నివేశంలో పెళ్లి కొడుకు గెటప్ ఎలా ఉంటుంది అనడానికి వారణ మాయరవే మనకు ఒక పెద్ద అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా కనిపిస్తుంది. మొదటేమో ఏనుగు అంబారి ఎక్కి ఊరేగుతూ వస్తున్నటువంటి పెళ్లి కొడుకుని మనం చూసాం, ఆ తర్వాత అందంగా నడుస్తూ పందిరి కిందకి ప్రవేశిస్తూ ఉండేటటువంటి పెళ్లి కొడుకుని మనం చూసాం. నిన్నటి మూడవ పాసురంలో మనకి పెళ్లి కొడుకు కంటే కూడా పెళ్లి కూతురే ప్రధానంగా కనిపించింది, ఆమె వైభవాన్ని చూసాం. సో ఇప్పుడు మళ్ళీ మనకు కనిపిస్తున్నవాడు పెళ్లి కొడుకు అనమాట. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు, మంగళ స్నానాలు చేయిస్తారు చూసారా, ఆ మంగళ స్నానాలు చేయించిన తర్వాత వివాహానికి అనుకూలమైనటువంటి పట్టు వస్త్రాలని ధరింప చేస్తారు. అలా వస్త్రాలని పూర్తిగా అలంకరణ కాకుండా మంగళ స్నానం చేయించి రక్షాబంధనాన్ని ప్రారంభం చేస్తారు. అందుకని ఆయన వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆయన మెడలో ఉండేటటువంటి అన్ని ఆభరణాలు పక్కన పెడితే ఆ మెడలో ఒక అందమైనటువంటి మాలిక వేసుకొని ఉన్నాడట ఆయన. పూ పునై కన్నీ అంటున్నారు. కన్నీ అంటే మాలిక, పూలతో కూర్చబడినటువంటి అందమైనటువంటి మాలికని ధరించి ఉన్నాడు. అంటే ఆ పూల మాలికే ఒక విలక్షణమైనటువంటి పూల మాలిక. ఈయనకి ఎంత ఇష్టమో పువ్వులంటే మనం చెప్పుకుందాం, పూచుట్టలు మనం చెప్పుకున్నాం కాబట్టి అందులో చెప్పినటువంటి పెరియాళ్ళ వార్లు యశోదగా అలంకరించినటువంటి పువ్వులన్నీ కలిపి ఇప్పుడు పెళ్లికి అందంగా తయారు చేసినటువంటి అందమైనటువంటి మాలికని ధరించి ఉన్నాడట
ఆయన అలా ఆ మాలికని ధరించి ఒక్క మాలికే పెట్టుకొని, ఇప్పుడు చూడండి పెరుమాళ్ళకి తిరుమంజనం చేస్తారు, తిరుమంజనం చేసినప్పుడు ఆభరణాలన్నీ తీసేస్తారు, ఆభరణాలతో ఉండగా తిరుమంజనం సమర్పించరు, ఆభరణాలన్నీ తీసేసి ఆ పెరుమాళ్ళకి తిరుమంజన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అలా తిరుమంజనం చేసేటప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క విడతకి ఒక్కొక్క ఒక్కొక్క మాలికని ధరింపచేస్తూ ఉంటారు. చివరికి సహస్రధారణ చేసేటప్పుడు కేవలం తులసి మాలికనే ఉంచి సహస్రధార తీర్థాన్ని ప్రధాన కలశంలో ఉండేటటువంటి తీర్థంతో అభిషేకం చేస్తారు. ఇప్పుడు తిరుమంజనం అయినటువంటి పెరుమాళ్ళు కదా, కృష్ణుడు ఇప్పుడు కళ్యాణ మంగళ స్నానం చేశాడు కదా, అందుకని మెడలో పూ పునై కన్నీ, మెడలో కేవలం ఒక మాలిక మాత్రమే ధరించి ఉన్నాడట ఆయన. పునీదన్ అని ఇంకో విశేషణాన్ని వాడుతోంది, పవిత్రుడు అని అర్థం అన్నమాట, పుణ్యస్వరూపుడు అనే అర్థంలో పునీదన్ అనే పదాన్ని ఇక్కడ వాడుతోంది. ఆ పునీదన్ అంటే పవిత్రంగా ఉన్నాడు అని చెప్తున్నాను. ఎంత పవిత్రము అంటే, ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఎక్కడ గోదాదేవి పెళ్లి క్యాన్సిల్ చేసేస్తుందో అని భయం. గోదాదేవి కాదు, పెళ్లి కూతురు తరఫు వాళ్ళు ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అనేటటువంటి భయం చివరి వరకు ఉంటుందండి, మగ పెళ్లి వరకు ఉండేది ఇది వరకు. ఎందుకంటే ఇక్కడ వివాహం జరుగుతోంది, ఈ వివాహానికి మంగళ స్నానం వీళ్ళింట్లో చేస్తున్నారు. ఎప్పుడైనా మన పద్ధతులు మన అనుష్ఠానం మనం బయట అందరి ముందర చేసినప్పుడు స్పష్టంగా తెలుసు. మనం తిరువారాధన చేసుకుంటాం అనుకోండి, రోజు చేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, ఆచమనం చేస్తామో మాంతామో మన ఇష్టం, అదే అర్ఘ్యపాద్యాదులు ఇస్తావో మాంతావో మన ఇష్టం, ఒకప్పుడు అటు ఇటు అవుతుంది, దాన్ని మనం మళ్ళీ సరిదిద్దుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని పిలిచి వరలక్ష్మీదేవి వ్రతం మనం అందరి ముందర చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా మనం గమనించి ఆ ఉపచారాలని చేయాలి, ఆ అనుష్ఠానాన్ని చేసుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు నలువైపులా బంధువులు ఉంటారు, అందరూ చూస్తుంటారు, అందరి కళ్ళు ఆయన మీదే పడి ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఆచార సంపన్నుడా కాదా, అనుష్ఠానం సక్రమంగా చేసుకుంటాడా చేసుకోడా అని అంటే కొంతమందికి అయితే ఆ స్పృహ ఉండదండి. స్నానం చేసి మళ్ళీ వెంటనే పక్క మీద ఉన్నటువంటి బట్టలు తీసి ముట్టుకుని కట్టేసుకుంటూ ఉంటారు, లేదా స్నానం చేసి వచ్చి అందరినీ ముట్టుకుంటూ చేతులు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు పెళ్లి కొడుకు మంగళ స్నానం చేశాడు, ఇంతలో కొత్తగా స్నేహితులు ఎవరైనా వచ్చారనుకోండి, హాయ్ బాగున్నావా అని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళు వచ్చి పలకరిస్తూ ఉంటే దూరం 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 అంటున్నాడా, అంటే దూరం దూరం అంటున్నాడట. ఎంచేత అంటే, మడిగా ఉన్న వాళ్ళు చూడండి, ఇదివరకు మన ఇళ్లలో పెద్దలు ఉన్నప్పుడు మడి 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 ముట్టుకోకు 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 అని కాలు కదిపితే కంగారు పెట్టేస్తూ ఉండేవారు పిల్లలందరినీ కూడా, అటు వీళ్లకు ఇటు వీళ్లకు ఆ నీరు తొక్కకు ఈ నీరు తొక్కకు అని ఎలాగైతే ఒక రకమైనటువంటి ఆర్భాటం ఉండేదో ఆ ఆచారం అలవాటు అయిపోయింది అనుకోండి, ఏదైనా ముట్టుకుంటే చేయి కడుక్కోవడం అనేది అలవాటు ఉంటుంది. అలాగా ఇప్పుడు ఈ కృష్ణుడు ఆ బాలికను వేసుకున్నాడట, ఆ వస్త్రాన్ని ధరించాడట, ధరించిన వాడు పవిత్రంగా వస్తున్నాడు అనమాట. ఎవరైనా గబుక్మను వచ్చి ముట్టుకోవడానికి సిద్ధపడ్డా కూడా ముట్టుకోకండి ముట్టుకోకండి దూరంగా ఉండండి అంటున్నారట. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, పెరియవాచ్యం వెళ్ళే వ్యాఖ్యానంలో మనకి చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకనేమంటే, ఒరు తని మాలై ఇట్టు స్నానం పండి, ఒక మాలిక మాత్రమే పెట్టుకుని స్నానం చేసి ఆయన తయ్యం పవిత్రముమాయ్, చేతిలో ఒక పవిత్రాన్ని పట్టుకుని అంటే దప్పని పట్టుకుని తీండినారుండాహిల్, ఎవరైనా ఒకసారి ఒరుసుకొని వెళ్ళడానికి ముట్టుకొని తగులుకొని వెళుతుంది, ఏ తగులుతావు తగులుతావు అని అని అంటూ ఉంటాను చూసారా, అలాగా తీండినారుండాహిల్, ఎవరైనా గబుక్మను భుజం భుజం రాసుకోవడానికి దగ్గర పడితే ముఖత్తై పొల్లాధాగప్పణి అంటారు, అంటే ముఖం మాడిపోయేటట్లుగా తిట్టి అని అర్థం. ఒక్క కసురు కసిరేవాళ్ళు మా నాయనమ్మలు అమ్మమ్మలు బెదిరిపోయే వాళ్ళని చిన్నప్పుడు, ఏం తప్పు జరిగిందో తెలియక. అలాగా ఒక్కసారి వాళ్ళని కసిరి కుండ్రి నడందు చక్కగా వంగి వినయంగా నటిస్తూ, అంటే కుండ్రి నడందు అంటే ఇలా బట్టలు ఇలా దగ్గరగా ముడుచుకొని ఎవరూ తగలకుండా వెళతాను చూసారా, అలాగ వెళ్ళి పూడవై ఉదుక్కి బట్ట దగ్గర పెట్టుకుని వినీత వేషత్తోడే వందపడి అంటారు. అందుకు పునీదన్ అంటుంది, అంటే గోధుమ అక్కడ గమనిస్తోంది అనమాట, అబ్బో బానే ఉంది ఆచారం, మంచి అలవాటే ఉంది, స్నానం చేసి పవిత్రంగా మొడిగా ఉండి
ఉండాలంటే ఇలా తెలుసన్నమాట అని వినీత వేషత్నుడే వస్తున్నాడు కాబట్టి పునీదన్నోడు ఆయన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఉపాధ్యాయులందరికీ కూడా అంటే ఈ బ్రాహ్మణోత్తములందరికీ కూడా పెళ్లి కొడుకు మంగళ స్నానం చేసి వచ్చాడు, పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి కంకణం కట్టాలి. ఎవరు కట్టారు అంటే ఇక్కడ తమాషా, మామూలుగా నిత్యానుసంధానంలో అయితే ప్రతిపదార్థంలో కృష్ణుడు కట్టాడు అని ఇచ్చేశారు, కానీ పెరియవాచ్యం వెళ్ళే అలా చెప్పలేదు. ఇప్పుడు కృష్ణుడిని తీసుకుని వచ్చి ఒక పీట వేసి అక్కడ కూర్చోపెట్టారు. పెళ్లి అయ్యేంత వరకు, శుభముహూర్తం అయ్యేంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరితో ఒకరు ఏ రకమైనటువంటి కాంటాక్ట్ ఉండకూడదు అనేది వైదికమైనటువంటి వివాహంలో ఉన్నటువంటి ఒక నిర్ణయం. అందుకే తెర కూడా పట్టడం అనేది దానికోసమే. శుభముహూర్తం అయ్యేంత వరకు ఒకరికొకరికి సాక్షాత్గా కనెక్షన్ ఉండకుండా ఉండాలి అని, శుభముహూర్తం అయిన తర్వాత అయితే పర్వాలేదు అని అంటారు. ఇప్పుడు వేడుకల కోసం రకరకాలైనటువంటి పద్ధతులు మనకు వచ్చేస్తున్నాయి, కానీ నిజానికి అది అంత శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ కాదు. కానీ రక్షాబంధం, ఇప్పుడు భార్య మామూలుగా ఏదైనా దైవ కార్యం చేశారనుకోండి, వ్రతాలు అవి చేస్తున్నారనుకోండి, భార్యాభర్తలు కూడా కంకణాన్ని ధరిస్తారు. ఎలాగా అంటే ఆ పురోహితుడు ఆ పురుషుడికి కంకణాన్ని ధరింపచేస్తాడు, ఆ భర్త చేత భార్య చేతికి కంకణాన్ని ధరింపచేస్తున్నారు. కొబ్బరికాయ మీద పెట్టి చేయి పెట్టి కంకణాన్ని ధరింపచేస్తారు కదా. ఇక్కడ ప్రతిసర బంధం జరుగుతోంది. ఇక్కడ కృష్ణుడు కట్టాడు అని అనుకుంటాం గబుక్మని, కానీ కాదుట, పురోహితుడే ఇక్కడ పెళ్లి కొడుక్కి రక్షాబంధనం చేస్తాడు, అక్కడ పెళ్లి కుమార్తెకి తానే రక్షాబంధనం చేస్తాడు. ఇద్దరిని మాత్రం రక్షాబంధనం కోసం కూర్చోపెడతారు అనమాట. అందుకని పునీదనోడు ఎందన్నై ఆయనకి నాకు కూడా అని చెప్తుంది. పునీదనోడు ఎందన్నై అన్నప్పుడు ఆ పుణ్యాత్ముని చేత నాకు అనే అర్థం కూడా ధ్వనిస్తుంది, కానీ పెరియవాచ్యం వెళ్ళే అలా చెప్పటం లేదు. ఆయనకి ఆయనతో పాటుగా నాకు కూడా కాపు నాన్ కట్ట కాపు అంటే రక్ష. కాపిడలు అప్పుడంతా మనం చదువుకున్నాం కదా, కాటుకు పెట్టడం కాదు రక్ష పెట్టడం అని చెప్పుకున్నాం కదా. కాపు నాన్ కట్ట, నాన్ అంటే దారము అనర్థం, తాడు అనర్థం. కాపు నాన్ అంటే రక్షాబంధనం అనర్థం. దాన్ని కట్ట కట్టక కనా కండేన్ తోషి నాన్ తలకన్నానే ఓ సఖి అని చెప్తాను. ఇప్పుడు చూడండి ఎంత అందమైన సన్నివేశం, అందమైన పందిరి. పెళ్లి కూతుర్ని చేశారు, ముచ్చటగా ఆమె పెళ్లి చీర కట్టుకుని ఉంది, ఆ మాలికలు అలంకరించుకొని ఉంది, ఆ తల్లి పవిత్రంగా ఉంది. ఇప్పుడు ఈయన పవిత్రంగా మంగళ స్నానం చేశాడు, వరుడు విలక్షణంగా వచ్చాడు, ఎవరిని ముట్టుకోకుండా ఎవరిని తాకకుండా పురోహితులు ఎలా చెప్తే అలాంటి పద్ధతిని పాటిస్తూ వచ్చి పీటల మీద కూర్చుంటే ఆ ప్రాంతమంతా కూడా పుణ్యతీర్థంతో ప్రక్షాళన చేయబడి ఉంటే, అక్కడ వేదస్వస్తితో మరింత పవిత్రతని సంతరించుకుని ఉంటే, ఆ నాలుగు సముద్రాలలో ఉండేటటువంటి తీర్థం కంటే పుణ్యనది తీర్థం కంటే కూడా ఈ వేదనాదానికి ఉండేటటువంటి పవిత్రత వేరే చెప్పక్కర్లేదు. ఆ వేదనాదం ప్రతిధ్వనింపచేసి అక్కడ ఉండేటటువంటి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆయనకి నాకు కూడా కాపు నాన్ కట్ట కనా కండేన్ తోషి నాన్ అంటున్నారు. ఇంకేముంది, పెళ్ళి అయిపోయినట్టే. నిజం, ఎప్పుడైనా ఏదైనా కంకణం కట్టుకున్నాం అనుకోండి, పని అయిపోయినట్టే. మధ్యలో ఏ ఆటంకాలు మనని అందు నుంచి విరమింప చెయ్యవు అనడం కోసమే కదా కంకణం కట్టుకుంటారు. ఏం కంకణం కట్టుకున్నావా అంటారు. అంటే పూర్తయ్యేంత వరకు ఇక ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మరి నాకు కంకణం కట్టేట్టుగా అని అనటం లేదు. ఎవరికి కంకణానికి ప్రాధాన్యం చెప్తోంది గోదావమ్మ వారు అంటే, స్వామికి కంకణం కట్టడం అనే దాన్ని ప్రధానంగా చెప్తుంది. భగవంతుడు సంకల్పిస్తే తప్పకుండా వివాహం పూర్తి అవుతుంది. ఆ కంకణం ఆయన కట్టించుకున్నాడు అంటే తప్పకుండా నన్ను వివాహం ఆయన చేసుకుంటాడు అనే దాన్ని ఆమెకి ధైర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకని అంటే సంకల్పించాడు, ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అనేటటువంటి ఆశతోటి ఇందులో స్పష్టం చేస్తోంది. అందుకని పెరియవాచ్యాంబిళ్ళ వ్యాఖ్యానంలో ఆయన కట్టలేదు,
కట్టిన వారు ఉపాధ్యాయులు, కానీ ఆ ఉపాధ్యాయులు కంకణం కడుతున్నప్పుడు కూడా అంటాళ్ళ తల్లికి ఆనందమే. దుర్గాదేవి పువ్వులని వస్త్రాన్ని అలంకరించినప్పుడు ఎంత ఆనందం కలిగిందో, ఆ పండితులు ఆ పురోహితులు కంకణం కడుతుంటే ఇప్పుడు కూడా ఆయన చేతిని పట్టుకుని కంకణం కట్టారు, అదే చేతులతో నా చేతిని పట్టుకుని కంకణం కట్టారు. సో శ్రీకృష్ణుడితో తనకి స్పర్శ కలిగినంత ఆనందాన్ని పొందుతోంది అని వ్యాఖ్యానంలో స్పష్టంగా రాస్తారు. అలా ప్రతిసర బంధం జరిగింది అనేది ఇందులో ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ మనం రామాయణంలో ఇవాళ కూడా ఏదో ఒక అంశాన్ని సమన్వయం చేస్తారు కదా, చేయకుండా ఉంటారా? మనం ఇవాళ ఏం తెలుసుకోవాలి, ఎక్కడ సన్నివేశం తెలుసుకోవాలి అంటే, నా అతిశయ తీర్థం కొండు నని నల్గి అని పాశురం ప్రారంభమైంది. చూసారా, నాలుగు దిశలలో ఉండేటటువంటి తీర్థాన్ని తీసుకుని అని ప్రారంభం చేస్తుంది. ఇక్కడ పార్పణ చిట్టర్గల్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తలని మనకు చూపిస్తున్నారు, బ్రాహ్మణ శ్రేష్ఠులు. ఇది మనం తెలుసుకున్నప్పుడు ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రధానంగా మనం ఇంతకు ముందు నీరాట్టం చదువుకున్నాం, పూచుట్టలు చదువుకున్నాం, కాపిడలు చదువుకున్నాం. కాపునాన్ కట్ట అనేది కాపిడల దగ్గర మనం అన్వయం చేసుకోవచ్చు. పూచుట్టల దగ్గర మనం పూ పునై కడ్ని అన్నప్పుడు పూచుట్టల్ అనేటటువంటి ఆ దివ్య ప్రబంధంలో ఎన్ని ఎన్ని పూలు కట్టింది అదంతా ఒక లిస్ట్ అవుట్ చేసి ఏ పాశురంలో చెప్పింది. ఇది ఒక్కసారి వెనక్కి మనం జ్ఞాపకం చెప్పుకో. చందగ మల్లిగయోడు అంటూ చివరిలో ఒక పాశురం ఉంటుంది చూడండి. మొట్టమొదట చందగ పూచూట్టవరాయ్, మల్లిగై పూచూట్టవరాయ్, పాదిరి పూచూట్టవరాయ్, సంగజనీర్, రకరకాలైన రకరకాలైనటువంటి పువ్వులు నేను మీకు అలంకరిస్తాను రావయ్యా అని పిలుస్తుంది. ఆ చివరిలో చందగ మల్లిగయోడు సంగజనీర్ ఇరువాడ్చి అంటే వాటిని అన్నింటినీ కలిపి ఒక పాశురం చెప్తారు పెరియాళ్ళవారు. ఇప్పుడు పూపులైకండి అన్న చోట అలాంటి కదంబ మాలికని మనం తీసుకోవాలి. చదివేసుకున్నాం కదా, ఏ స్థితిలోకి మనం అభ్యాసం చేసి ఉండాలో తెలుసా? పూచుట్టలు చదివారు కదండి, ఎన్ని రకాల పువ్వులు అలంకరించారు పెరియాళ్ళవార్లు అని అడిగేసరికల్లా వెంటనే లిస్ట్ అవుట్ చేసేయాలి. ఒకటో పాశురం దగ్గర నుంచి పదవ పాశురం దాకా ఎన్ని రకాలైన, చదువుకుంటున్నప్పుడైతే మనం అనుకునేవాళ్ళం మరువం ఎందులో వచ్చింది, దమనం ఎందులో వచ్చింది, వాటితో కలిపినటువంటి మాలిక ఎందులో వచ్చింది, ఇవన్నీ చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా. అవన్నీ ఇక్కడ చూస్తోంది ఆండాళ్ళమ్మవారు. చివరిలో వాటిని కొన్నింటిని చెప్పారు మనకి పెరియాళ్ళవార్లు, అది జ్ఞాపకం చేసుకుందాం. ఇక పార్పణ చిట్టర్గల్ అన్న చోట నీరాట్టంలో ఒక సన్నివేశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ అని అంటే, ఇక్కడ బ్రాహ్మణ శ్రేష్ఠులు వేదస్వస్తిని పలికేరు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి నీరాట్టంలో పెరియాళ్ళవారు తిరుమురిలో ఉండే పాశురాలు అయిపోయిన తర్వాత మరొక ఐదు పాశురాలు దానికి ఎక్స్ట్రాగా చేరుస్తున్నారు. నీరాట్టం అనుసంధానం చేసినప్పుడు అవి కూడా చదవాలి అని అంటారు. అవి తిరుక్కురుందాండగంలో రెండు, అలాగే తిరువిరుత్తంలో ఒకటి, పెరియాళ్ళవారు తిరుమురిలోనే మూడవ పత్తులో రెండు పాశురాలు మనకు అందులో చెప్పబడతాయి. ఆ తొమ్మిదవ పాశురం, ఆ చివరి పాశురంలో పెరియాళ్ళవార్ల అనుభవం ఏది అంటే, నాయన శ్రవణం నాడు నీకు కళ్యాణం చేయాలి, ఇప్పటికే నేను మంచిగా పల్లాండు పాడేవాళ్ళని పిలిచి పల్లాండు పాడించేసేనయ్యా అని అంటారు. బ్రాహ్మణ శ్రేష్ఠులు ఇక్కడ వేదస్వస్తి పలికేరు అని ఆండాళ్ళ తల్లి చెప్తే, అక్కడ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని నిర్వహించటం కోసం నేను ముందుగానే మంచిగా రాగయుక్తంగా పాటలు పాడగలిగినటువంటి ముత్తైదవులను పిలిపించి పల్లాండు పాడించాను అని అంటారు ఆ చివరి పాశురంలో. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తండ్రి గారు అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఆండాళ్ళ తల్లి బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క వేదస్వస్తిని తెలియచేస్తోంది అని దాన్ని మనం ఒకసారి రిఫర్ చేసుకుందాం. పాశురం మనం చదివే అవకాశం లేదు, కానీ మనం చదువుకున్నదే కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోండి. చివరి ఐదు పాశురాలలోనూ చివరి పాశురం అంటే పెరియాళ్ళవారి తిరుమురిలో మూడవ పత్తులో మూడవ దశకంలో తొమ్మిదవ పాశురం అవుతుంది అది. అదొకసారి తర్వాత మీరు అనుసంధానం చేసుకుందరు గాని. ఇప్పుడు నాల్తిశై తీర్థం కొండు దగ్గర మనం ఒక విషయం గుర్తుపెట్టుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. ఏదది అంటే, నాలుగు దిక్కులా ఉండేటటువంటి తీర్థాన్ని తీసుకురావడం,
రామాయణంలో ఎక్కడ మనకి తెలియబడుతుంది, ఎక్కడ మనకి చెప్పబడింది అంటే, ఓ మనకి బాగా తెలుసు, నిత్యము రామాయణ పారాయణము, సుందరకాండ పారాయణము, పట్టాభిషేకము చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పట్టాభిషేక సర్గలో ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి తీర్థాన్ని తీసుకుని వచ్చారు అనే అంశం మనకి చాలా స్పష్టంగా వాల్మీకి భగవానులు అందిస్తారు. ఇప్పుడు అడిగాను అనుకోండి ప్రశ్న, మాది తూర్పు సముద్రం నుంచి ఎవరు తెచ్చారు, పశ్చిమ సముద్రం నుంచి ఎవరు తెచ్చారు, దక్షిణ సముద్రం నుంచి ఎవరు తెచ్చారు, ఉత్తర సముద్రం నుంచి ఎవరు తెచ్చారు? మొన్న మీరు రామాయణం క్విజ్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు, మళ్ళీ రామాయణ అవధానాలు కూడా చేశారు, సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. మరి అందులో ఈ ప్రశ్నలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, నేనైతే క్విజ్ లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. స్వాతి లాంటి వాళ్ళందరూ అంటే ఈ రామాయణం మీద అలా పాల్గొన్న వాళ్ళందరూ ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటారని నేను చెప్తున్నాను. రాముడికి సీతారాములకి పట్టాభిషేకం చేశారు 8 మంది పురోహితులు. ఎవరు అంటే వెంటనే చెప్పేస్తున్నారు, వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనస్సు యజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అభ్యషించన్ నరవ్యాఘ్రం అని మనం అక్కడ స్పష్టంగా 8 మంది పేర్లు తెలుసుకుంటాం. ఇప్పుడు నేను అడిగేనే అనుకోండి, మీరు చెప్తారా నేను చెప్పేదా? నేను చెప్తాను, తర్వాత నేను ఎప్పుడు అడిగినా మీరు మళ్ళీ తడుముకోకుండా చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఇంతకీ తీర్థం ఎవరు తేవాలి అంటే, ఈ అయోధ్యకి చెందిన వాళ్ళు తీర్థాన్ని తేవాలి. రామ పట్టాభిషేకానికి నందిగ్రామం నుంచి ఊరేగింపుగా వచ్చేశారు, సెట్ అయినారు. ఇప్పుడు ఇంకా రేపే మనకి పట్టాభిషేకం జరగాలి. పట్టాభిషేకానికి ఏవి తీర్థం ఏదండి ఇంతకీ అంటే, ఎవరు అందరూ ఈ ఊరేగింపులోనే ఉన్నారు, అందరూ రాముడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు, అందరూ అప్పుడే నందిగ్రామం నుంచి ఇక్కడికి చేరి ఉన్నారు. మరి అలా వచ్చినటువంటి వాళ్ళని ఎవరు ఆజ్ఞాపించారు, ఎవరు దాని ఆ పనికి సిద్ధపడ్డారు, ఈ సన్నివేశం మనకు గుర్తుందా? పట్టాభిషేకం చదువుతాం కానీ ప్రతి అంశం ప్రతి అంశం మనకి కళ్ళ ముందు కనపడాలి. ఎవరు మనకి అసలు పట్టాభిషేకానికి వానర వీరులని తీర్థం తీసుకురమ్మని ఆజ్ఞాపించినది ఎవరు అని ముందు మన ప్రశ్న. ఎవరు ఆజ్ఞాపించారు? రాముడు తెమ్మన్నాడా, భరతుడు తెమ్మన్నాడా, శత్రుఘ్నుడు తెమ్మన్నాడా, లక్ష్మణుడు తెమ్మన్నాడా? ఎవరో ఒకరు తెమ్మంటే వానరులు అక్కడ గెస్ట్లుగా వచ్చినటువంటి వాళ్ళు. అయోధ్య కదా ఇది నగరం, దానికి పట్టాభిషేక సర్గలో తీసుకొని ఉంటే చూడండి ఒకసారి, ఉవాచచ మహాతేజ సుగ్రీవం రాఘవానుజ అని ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ నిజంగా ఈ పిచ్చి లేకుండా చేసేవాడు ఎవరండి? అందరికీ వేలం వర్రి, ఫోటోల వెర్రిలో పడి అసలు పనులు మర్చిపోతున్నాం కదా మనం కూడా. అలా కాకుండా కార్యోన్ముఖంగా ఉండేటటువంటి వాడు శత్రుఘ్నుడు. ఆయన రాఘవానుజ, రాఘవానుజుడు సుగ్రీవుడికి చెప్పాడు, సుగ్రీవ 4 సముద్రాల నుంచి పుణ్యనదుల నుంచి తీర్థాన్ని తెప్పించాలి సుమా రేపటి పట్టాభిషేకానికి అని అన్నారు. అభిషేకాయ రామస్య దూతాన్ ఆజ్ఞాపయ ప్రభో అన్నాడు సుగ్రీవుడిని, చాలా మర్యాదగా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు వాయువేగం కలిగిన వాళ్ళు కాబట్టి వెళ్ళి తీసుకొస్తారని. అప్పుడు నేనెక్కడ, నాకు తెలియదండి అని అనలేదు సుగ్రీవుడు. ఆయన వెంటనే అంగీకరించాడు, అంగీకరించి పిలిపించాడు తన వాళ్ళని. సౌవర్ణాన్ వానరేంద్రాణాన్ చతుర్ణాన్ చతురోఘటాన్, వానరేంద్రులని పిలిపించాడు, 4 మంచి పూర్ణ కలశాలని బంగారపు ఘటాలని తెప్పించాడు. ఘటమిచ్చి వెళ్ళి తెమ్మని చెప్పాలి కదా. దరో క్షిప్రం స సుగ్రీవ సర్వరత్న విభూషితాన్, అంతగా అద్భుతమైనటువంటి ఆ హేమమయములైనటువంటి ఘటాలని తెప్పించాడు. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాన్, తెల్లవారి సరికల్లో పట్టుకొని రావాలి అని చెప్పాడు. లేట్ అవ్వడానికి వీల్లేదు, ముహూర్తం మించిపోవటానికి వీల్లేదు, తెల్లవారి సరికల్లా ఇక్కడ ఉండాలి. మీరు ఇక్కడ ఉండాలి, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, తెల్లవారి సరికల్లా ఇక్కడే ఉండాలి. పూర్ణై ఘటై ప్రతీక్షత్వం, అది కూడా నింపిన కలశాలతోటి మీరు నిండుగా కనపడాలి రావాలి అని తథా కురుత వానరాహ అన్నాడు ఆయన. అంటే వాళ్ళందులో మళ్ళీ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనడానికి వాళ్లే డిసైడ్ చేసుకున్నారు. సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు అని మనకు అక్కడ ఉండదు, కానీ ఇంతలో పెద్దలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు జాంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీచ వానర ఋషభశ్చైవ కలసాం జలపూర్ణానధానయన్. జాంబవంతుడుట,
హనుమంతుడుట వేగదర్శి అని ఒక వానరుడు, అలాగే ఋషభుడు అని ఆయన కలసలను పట్టుకొని వెళ్ళిపోయారు. అంతే, ఎగిరిపోయారు అప్పుడే వాళ్ళు. అది 500 నదుల నుంచి పుణ్యతీర్థాలని తీసుకుని రావడం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు అసలు క్వశ్చన్ ఎక్కడ అంటే, 4 సముద్ర తీర్థాలని 4 తెచ్చారు. ఇక్కడ 4 వచ్చేసారు, ఎవరు? జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు. వీళ్ళు నదీ తీర్థాన్ని తీసుకొని వచ్చారు అని అంటారు. ఇప్పుడు మొట్టమొదట తూర్పు సముద్రం నుంచి ఎవరు తెచ్చారో చెప్తున్నారు చూడండి. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్ సుషేణః సత్వ సంపన్నః. సుషేణుడు అనేటటువంటి వానర వీరుడు తూర్పు సముద్రం నుంచి జలాన్ని తెచ్చాడు. నోట్ చేసి పెట్టుకోండి, తూర్పు సుషేణుడు అనేటటువంటి ఆయన. ఋషభో దక్షిణాత్ తూర్ణం సముద్రాత్ జలమాహరతో. ఋషభుడు అనేటటువంటి వానర వీరుడు దక్షిణ సముద్రం నుంచి తీసుకొని వస్తున్నటువంటి ఆ పూర్ణ కుంభాలని కూడా చూస్తున్నారు వాల్మీకి మహర్షి. ఆ దక్షిణ సముద్రం నుంచి తెచ్చినటువంటి ఋషభుడు వాటిని రక్త చందన శాఖలతో కప్పి మరీ జాగ్రత్తగా తీసుకొని వచ్చాడు అంటారు. తర్వాత దవయః పశ్చిమాత్తోయో. గవయుడు అనేటటువంటి ఆయన వానర వీరుడు పశ్చిమ సముద్రం నుంచి తీసుకొని వచ్చాడు అని అంటారు. రత్న కుంభేన మహత సీతం మారుత విక్రమ ఆజహార సధర్మాత్మా నళ సర్వగుణాన్విత ఉత్తరాచ జలం. ఉత్తర సముద్రం నుంచి నలుడు, పశ్చిమ సముద్రం నుంచి గవయుడు, తూర్పు సముద్రం నుంచి సుషేణుడు, దక్షిణ సముద్రం నుంచి దక్షిణం నుంచి మనకి ఋషభుడు అనేటటువంటి 4 వానర వీరులు తీసుకుని వచ్చారని వాల్మీకి మహర్షి అతి స్పష్టంగా మనకి వాల్మీకి రామాయణంలో చెప్పి ఉన్నారు. మనమే గుర్తు పెట్టుకోవడం మానేస్తున్నాం. ఈసారి ఇంకెప్పుడూ మరచిపోకుండా 4 సముద్రాల నుంచి తీర్థం వచ్చింది, 4 వానర వీరులు తెచ్చారు, ఎవరెవరు ఏ దిక్కు నుంచి ఏ సముద్రం నుంచి తెచ్చారు అనేది ఇక్కడ. నాత్తి సై తీర్థం కొండు నని నల్గి అన్న చోట మనం సమన్వయం చేసుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క పాశ్రంలో ఒక్కొక్క రామాయణపు ఆ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యాఖ్యానంలో మనకి ఇవ్వకపోయినా మనకి అది నిత్యానుసంధేయమైనదే, ఇది నిత్యానుసంధేయమైనదే. ఆ పట్టాభిషేక సర్గ చదివినప్పుడల్లా వీళ్ళ పేర్లు, వీళ్ళు ఎప్పటి నుంచి ఆ తీర్థాన్ని తీసుకుని వచ్చారో దాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ పాశరాన్ని మనం ఒకసారి ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు కంకణాలని ధరించి వేదస్వస్తితో అతి పవిత్రమైనటువంటి కళ్యాణ వేదికని అలంకరించి ఉన్నారు. భగవత్ సంకల్పం ఉంటే మనకి మంచి బుద్ధిని కలిగించి మనని ఆయన స్వీకరించడానికి కంకణధారి అయి ఉన్నాడు అనే సన్నివేశాన్ని భావిస్తూ పాసరాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. కృష్ణకుమార్.